జగదీపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బాలశంగౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో చేసిన తీర్మానాలు, అభివృద్ది, ఖర్చు, ఆదాయం, పని వివరాలు సభ్యులు చర్చించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు వారి నివేదికలను చదివి వినిపించి వారి శాఖలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదని సర్పంచ్, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం సర్పంచ్, ఎంపీటీసీలు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. పీర్లపల్లి అంగన్వాడీ నిర్వహణ పట్ల మండల సూపర్వైజర్ సమాచారం లేకుండా సొంత నిర్ణయంపై ఎంపీటీసీ మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యకుడు రాచల నరేష్, ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీడీఓ మల్లికార్జున్, ఎంపీఓ శ్రీనివాస్ వర్మ, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పలువురు హాజరయ్యారు. సంక్షేమంగా శ్రీమహమైంది. దాదాపు 50 ఏళ్ళ నాకు 25 ఏళ్ళ మనకు ఏ పంచాము చేస్తారంటే ముందు సమీప దయచేసి మీరు సంబంధాన్ని ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కష్టంలో అప్లై అవుతారు. మాకు తెలుసు రాదా ఈ కరోనా ఏమైనా లేకపోతే న్యూస్ ముందు